అనంతపురం జిల్లా గుంతకల్లులో డ్రగ్స్ కలకలం రేగింది. గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువెళ్తున్న 20 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్ పార్సల్ కార్యాలయం వద్ద డ్రగ్స్ పంచుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన పటాన్ ఫిరోజ్ ఖాన్, గోవాకు చెందిన కరణ్ షిండే, ఆకాష్ గంగూలీ అనే ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు. గోవా నుంచి గుంటకల్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ ఓల్డ్ పార్సల్ బుకింగ్ ఆఫీస్ దగ్గర ఈ 5 మంది ఈ కొకైన్ పొట్లాలను పంచుకున్నటువంటి పంచుకొని ఎవరికి వాడు మళ్ళీ హైదరాబాద్కు బస్సెస్ లో వెళ్లి అక్కడ అమ్ముకుందామన్నటువంటి వ్యూహంలో ఉండగా పక్కా రావడిన సమాచారం పైన సీఐ గారు సిబ్బంది వాళ్ళని పట్టుకుని వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 40 పొట్లాలు, 1 గ్రాము 40 మిల్లీగ్రాములు హెచ్డి, ఎండి అంటే మెఫైన్, మెఫాడ్రోన్ అటువంటి మత్తు పదార్థాలను స్వాధీనపరచుకోవడం, మరియు వారి నుంచి 2 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటి టోటల్ వాల్యూ 6,15,000.